హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇది వచ్చి శుక్రవారం బ్లాగ్ అన్నమాట. ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్, 6:30 అండి ఇప్పుడు టైము. సో 6:30లో అక్షయ్ చూడండి నిద్రపోతూనే ఉంది. ఆ వెలుతురు కూడా సరిగ్గా రాలేదన్నమాట అప్పటికి. సో నేను లైట్ వేసుకొని చూపిస్తున్నాను. ఇంతకుముందు మామూలుగా అయితే నైట్ క్లీన్ చేసుకునేదాన్ని, బట్ ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండటం వల్ల నైట్ పెద్దగా క్లీన్ చేసుకోవడం లేదన్నమాట. సో ఓపిక ఉంటే చేసుకుంటాను, లేకపోతే మార్నింగ్ అలా చేసుకుందాంలే అని చెప్పి ఉండిపోతున్నాను. చూసారా ఎంత మెస్సీగా ఉందో. ముందు రోజే క్లీన్ చేసి పెట్టానమాట కొన్ని. అయితే లైట్ ఆఫ్ చేస్తే ఇంత మబ్బుగా ఉందన్నమాట కిచెన్ కానీ అంతా. సో డోర్ ఓపెన్ చేస్తే అది చూడండి, లోపలికైతే అస్సలు వెళ్తురు రావటం లేదు. బయట అయితే ఒక రకంగా వెళ్తురు వచ్చిందనమాట, ఎందుకంటే అర్లీ మార్నింగ్ 6:30 అయిపోయింది కదా టైము. సో అందువల్ల బాగానే కొంచెం బాగానే వెళ్తురు ఉందన్నమాట. ఇంకా ఇంట్లో కిటికీలు అవి క్లోజ్ చేస్తాం కాబట్టి, డోర్ క్లోజ్ చేస్తాం కాబట్టి ఎక్కువ వెళ్తురు కనిపించలేదు. ఇంక ఇక్కడ నేను ఇప్పుడే అనమాట బయట రావటం లేసి. సో ఇది నిన్న అలికి పెట్టుకున్న ముగ్గు అనమాట. సో ఇదంతా ఇంకా క్లీన్ చేసుకొని ఇదంతా కడిగి ముగ్గు పెట్టుకోవాలి. సో దానికి కూడా ఇదంతా చేసుకునే కొందుకి 7:30 అయిపోతుంది అనమాట. ఎందుకంటే తొందరగా లేద్దాం అనుకుంటే కూడా టైం సరిపోవట్లేదన్నమాట, నిద్ర వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి కొంచెం లేట్గానే నిద్ర లేస్తున్నాం అనమాట. అయితే ఈ పూలు అందరికీ తెలిసి ఉంటుంది కదా, నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చూపించాను. సో మళ్ళీ చూపిస్తున్నాను. ఇది వచ్చి విష్ణుకాంత పూలు. సో అందరికీ తెలుసు అనుకుంటా. సో ఇవి వచ్చి విష్ణువుకి కానీ లక్ష్మీదేవికి కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామికి వీళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. అండ్ అలాగే శివుడికి కూడా ఈ పూలు పెట్టుకోవచ్చు. సో చాలా అంటే చాలా బాగుంటాయి. బట్ ఇవి ఎక్కువ పూలు ఉన్నాయనుకోండి, పూజ చేసుకోవటానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ చూడటానికి కూడా కలర్ కలర్గా చాలా బాగుంటుంది. ఇట్లా చాలా రకాలు ఉన్నాయి కానీ సో మా ఇంట్లో మా ఇంటి దగ్గర వచ్చి ఇది ఒక్క చెట్టే ఉంది. బట్ ఈరోజు కొంచెం ఎక్కువ ఒక 10 or 15 పూలు లాగా అన్నీ పూసాయి అన్నమాట ఈ పూలు. సో అందుకని చూపిద్దామని చెప్పి బాగుంటుంది, కలర్ కూడా సో బాగుంది కదా. సో అందుకని చెప్పి చూపిద్దాం అనిపించింది. నేను వైట్ దీనికి ఆపోజిట్ కలర్లో చూసానమాట, బయట వైటు లోపల ఇలా ఈ కలర్లో ఉండేది. బట్ బయట చూశాను. సో దొరికితే కనుక ఆ చెట్టు తెచ్చి నాటాలి అని అనుకుంటున్నాను, చూద్దాం ఒకవేళ దొరికితే. ఇంకా నేను కడిగి ముగ్గు ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో సింపుల్గా చూపించున్నాను అనుకున్నాను ఇంతకుముందు, చాలాసార్లు చూపిస్తున్నాను కదా. సో ముగ్గు నేను పెట్టుకుంటే ఎలా పెట్టుకుంటాను అని. సో కొంతమంది అడిగారనమాట ముగ్గు పెట్టేటప్పుడు కూడా చూపిస్తే, సో అది నేను చుక్కలు పెట్టి పెడతారా లేదా అని మేము చూసుకుంటాం కదా అని. చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే నా ముగ్గు కూడా కొంతమంది ఇష్టపడుతున్నారు. సో అందుకని చెప్పి ఇంకా ఇది శుక్రవారం బ్లాగ్ అని చెప్పాను కదా. సో అందుకని చెప్పి ఉప్పు దీపం పెట్టుకుందామని చెప్పి రెడీ చేసుకుంటున్నాను. అయితే కింద పెట్టకూడదు కదా, అందుకని చెప్పి యెల్లో క్లాత్ వేసుకున్నాను అనమాట. సో క్లాత్ వేసుకుని తర్వాత దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఆ తర్వాత ఇంకా సంపంగ పూలు ఎట్ట ఈ పూలు ఉన్నాయి కదా వాటితో అలంకరించుకుందామని చెప్పి అలంకరించుకున్నాను. సో నేను అలంకరించుకున్న ఈ అలంకరణ ఎలా ఉంది అనేది నాతో కామెంట్లో తెలియజేయండి తప్పకుండా. సో నేనైతే బాగుందిలే అనిపించింది, బాగుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఉప్పు దీపం పెట్టేటప్పుడు నియమాలు పాటించాల్సినవి ఇంతకు ముందే కూడా నేను చెప్పాను. అండ్ అలాగే నేను వచ్చి ప్రతి శుక్రవారం మేము పెట్టనండి, ఓపిక ఉన్నప్పుడు మామూలుగా పూజ చేసేస్తాను. లేదనుకోండి ఓహో ఇంకొంచెం ఓపిక ఉంది అని అనిపిస్తే ఆ రోజు కొంచెం ఎక్కువగా ఇలా పూజ చేసుకుంటాను అనమాట. సో ఈరోజైతే ఉప్పు దీపం పెట్టుకుందామని చెప్పి అన్నీ రెడీ చేసుకొని ఉప్పు దీపం పెట్టుకుంటున్నాను. ఇంకా ఇలా ఉప్పు దీపం కనుక 5 వారాలు 9 వారాలు 11 వారాలు 21 వారాలు కనుక ఇలా పెట్టుకుంటూ ఉన్నట్లయితే చాలా అంటే చాలా మంచిది. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన దీపారాధన అనమాట ఇది. సో అందుకని చెప్పి ఎక్కువగా లక్ష్మీదేవి ఫోటో మాత్రమే పెట్టి ఇలా దీపారాధన చేసుకుంటాము. కాకపోతే లక్ష్మీదేవి అమ్మవారితో పాటుగా మహావిష్ణువు ఉన్న ఇద్దరు కలిసి ఉన్న ఫోటో ముందు దీపారాధన చేసుకుంటే కూడా చాలా మంచిది అనమాట. ఎందుకు అంటే స్వామివారు లేనిదే అమ్మవారు లేరు అందుకని. అమ్మవారు కూడా ఎప్పుడు ఆయన తలుచుకున్న వాళ్ళకి ఎప్పుడు మంచి చేస్తూ ఉంటుంది అని చెప్పి నేను విన్నాను, మనందరికీ తెలుసు కూడా. సో అందుకని చెప్పి
అలా పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది. లేదనుకోండి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకున్నా పూజ చేసుకున్నా చాలా మంచిది. అండ్ అలాగే లక్ష్మీదేవి అమ్మవారు ఉంటే అమ్మవారి ఫోటో అయినా సరే ప్రతిమైనా సరే పెట్టుకొని పూజ చేసుకోవడం ఇంకా మంచిది అన్నమాట. సో అవేవి లేవు అనుకుంటే చిన్నగా కొంచెం పసుపు తీసుకొని దాన్ని ముద్దగా చేసుకొని ఆ పసుపు ముద్దని లక్ష్మీదేవి అమ్మవారుగా భావించి అమ్మవారిని ఆవాహన చేసుకొని దాని ముందు కూడా అంటే ఆ ప్రతిమ ముందు కూడా ఈ దీపారాధన అనేది చేసుకోవచ్చు. సో పసుపుతో కూడా చేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక మట్టి దొరుకుతుంది కదా, సో ఏ మట్టి అంటే ఆ మట్టి వాడకూడదు, పుట్ట మట్టి పుట్ట మన్ను దొరుకుతుంది కదా, సో ఆ మట్టితో అమ్మవారిని చేసుకొని ప్రతిమలాగా కానీ మీకు ఎట్లా వస్తే అట్లా దాన్ని ఆ ప్రతిమని అమ్మవారిగా భావించి పూజ చేసుకొని ఆ ప్రతిమ ముందు కూడా ఇలా దీపారాధన అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో నాకైతే ఫోటో ఉంది కాబట్టి నేను ఫోటో మీద ముందర పెట్టి వెలిగిస్తున్నాను. అండ్ అలాగే దీపాన్ని వచ్చి ఇలా అలంకరించుకున్నాను అన్నమాట. అలంకరించుకున్న తర్వాత ఇక నేను పిడికెడతో ఉప్పు వేసాను కదా, సో మూడు పిడికెలతో ఉప్పు వేసాను. ఈవెన్ వేస్తే పెద్దగా ఒక పిడికెడతో అయినా వేయాలి, లేదా మూడు పిడికెళ్ళు, లేదా ఐదు పిడికెళ్ళు, లేదా ఏడు పిడికిళ్ళు అలా వేసుకోవాలన్నమాట. సో అది కూడా మనం ఉప్పు దాంట్లో వేసేటప్పుడు కింద చిందిపోకుండా వేసుకోవాలి, ఒక్క ఉప్పు రాయి కూడా కిందకు పడకుండా వేసుకోవాలన్నమాట. అప్పుడే మనం ఈ దీపారాధన చేయటం వల్ల ఫలితం అనేది లభిస్తుంది. ఇంకా నా దీపారాధన అనేది శుక్రవారం రోజు ఇలా చేసుకున్నాను అమ్మవారికి. సింపుల్గా ఇలా చేసుకున్నాను అన్నమాట. సో చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను. మీరు చూసినట్లయితే ఎంత సింపుల్గా చేసుకున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకండి అలాగే శుక్రవారం మార్నింగ్ కాబట్టి ఇలా సింపుల్గా పూజ చేసుకుని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఎక్కువగా పెద్దగా అలంకరణ ఏమి లేకుండా పూలు కూడా తక్కువగా ఉన్నాయని చెప్పి సో ఉన్న వాటితోనే సర్దుకొని పూజ చేసుకున్నాము. నేను ఇందాక చెట్టు చూపించాను కదా, సో ఆ చెట్టులో ఇన్ని పూలు పూసాయన్నమాట, విష్ణుకాంత పూలు. సో అవి తీసుకొని వచ్చి నేను అలంకరించుకున్నాను ఇలాగా. అండ్ అలాగే అమ్మవారికి ఇంకా స్వామివార్లకి ఫోటోలకి ఇలా అలంకరణ చేసుకొని ఉప్పు దీపారాధన అనేది అమ్మవారికి ఇలా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా ఏం చేస్తాము, టిఫిన్ చేసి ఇంకా వెళ్తాం కదా, సో అలా నేను ఈరోజు టిఫిన్ చేసేసి పండుని స్కూల్కి రెడీ చేసి తీసుకెళ్తున్నాను. సో స్కూల్లో వదిలేసి వచ్చేద్దామని. యాక్చువల్గా తనని రెడీ చేసేది అవన్నీ బ్లాగ్ పెట్టాలి అని అనుకుంటున్నాను, కానీ నాకు టైం అడ్జస్ట్ కావట్లేదు అనమాట. సో తప్పకుండా నేను ట్రై చేస్తాను పెట్టడానికి. ఇంకా అక్కడైతే తను గోపి అన్నతో మాట్లాడుతుంది, గోపి అన్న వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా అన్న తనని బెదిరిస్తున్నాడు అనమాట. ఎక్కువ అక్షయ్ నేను తీసుకెళ్ళిపోతాను, రా అక్షయ్ నువ్వు, నేను పోతాను, నేను వదిలేస్తాను అంటే లేదు మమ్మీతో కూడా వెళ్తాను అని చెప్తూ ఉంది. సో తర్వాత దాన్ని తీసుకుని స్కూల్లో వదలటానికి ఏంటి వదిలేసి వెళ్తామని చెప్పి వెళ్తున్నాను అన్నమాట. ఇది మొత్తానికైతే. ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసి స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా నేను ఇది చూపించాలి అని అనుకోలేదు, బట్ అనుకోకుండా తీసుకున్నాను కదా, ఒక క్లిప్ అలా యాడ్ చేస్తే ఉంటుందిలే అని చెప్పి అలా చూపిస్తున్నాను అంతే అన్నమాట. అయితే ఇప్పుడు కూడా మాస్క్ ఖచ్చితంగా వేసుకుని వెళ్తున్నాము, ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అస్సలు ఏమారటానికి వెళ్ళేది కదా. సో అందరూ ఖచ్చితంగా తప్పకుండా ఎక్కడికి వెళ్ళినా మాస్కులు వేసుకొని వెళ్ళటం చాలా మంచిది. అండ్ అలాగే ఇది పుట్టగొడుగులు అండి, చాలా రోజులు అయిపోయింది, ఒక 10 డేస్ అయిపోయి ఉంటుంది ఈ పుట్టగొడుగులు తీసుకొని ఇలా చేసి, బట్ నేను అప్పటి నుంచి బ్లాగ్ సరిగా పెట్టడం లేదు కదా, సో అందుకని చెప్పి అలాగే పెట్టేసుకున్నాను. అండ్ ఈ బ్లాగ్లో యాడ్ చేశానన్నమాట. యాక్చువల్గా ఇవి వచ్చి నాటివి అంటే భూమిలోంచి పుడతాయి కదా, సో మనం పండించకుండా ఉంటాయి కదా, సో అవన్నమాట. ఊర్లో పొలాల్లోనూ అట్లా వస్తాయి కదా మిట్ట ప్రాంతాల్లో, తర్వాత ఎర్రమట్టిలో ఉన్నప్పుడు, సో పుట్టలు దగ్గర ఎక్కువగా ఇవి వస్తాయి కదా పొలాల్లోనూ కదా, సో అలా పొలాల్లో వచ్చినవి అన్నమాట. సో చాలా అంటే చాలా బాగున్నాయి, సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ప్రెగ్నెంట్ కాకముందు తిన్నానమాట, సో ఇప్పుడైతే తినకూడదన్నారని చెప్పి తినలేదు, కానీ
ఇవైతే నిజంగా చాలా చాలా బాగుంటాయి. చికెన్ మటన్ కర్రీ కంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇవి ఎక్కువ రోజులు నిల్వ చేసుకోలేమన్నమాట. గొడుగులు అయితే చూడండి ఇలా ఉన్నాయి, ఎంత బాగున్నాయో నాకైతే భలేగా నచ్చేసాయి. ఈ గుండాలు కూడా ఇంకా ఉన్నాయి చూసారా. సో అవన్నీ అన్నమాట. సో అవన్నీ వేసి నేను ఇంకా ఇంట్లో వాళ్ళు తింటారు కదా అని చెప్పి వాళ్ళ కోసం కూర చేసి ఇచ్చాను. వాళ్ళేమో బాగుందని చెప్పి తిన్నారనమాట. అయితే నేను కూర రెసిపీ మొత్తం అయితే చూపించలేదు కానీ జస్ట్ అక్కడక్కడ సింపుల్ సింపుల్గా చూపించాను. ఇంకొకసారి ఎప్పుడైనా అయితే ఫుల్గా చూపిస్తాను. అంత టైం లేకుండా అనమాట, అప్పుడు తొందర తొందరగా స్కూల్కి వెళ్ళాలి పాపను తోడుకురావడానికి అని చెప్పి తొందర తొందరగా భోజనం పెట్టేసి రావాలి కదా అని తొందర తొందరగా చేసేసానమాట. సో నేను ఎలా చేశాను అనేది మాత్రం చెప్తాను. సింపుల్గా ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. జీలకర్ర మెంతి పొడి మెంతులు తర్వాత పచ్చని పప్పు అవి ఏమి వేయలేదనమాట, జస్ట్ ఊరికే ఆవాలు వేసుకున్నాను అంతే. తర్వాత ఎర్రగడ్డ, తర్వాత కరివేపాకు వేసి బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. అంతకుమించి ఏమీ వేయలేదనమాట. ఇది వచ్చి పల్లెటూరులో వందల సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలకు ముందు అమ్మా నానమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు చేస్తుంటారు కదా చిన్నగా ఉన్నప్పుడు. సో వాళ్ళ అమ్మ ఎలా చేసింది అనేది నేను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు నామకరణానికి వెళ్ళాను కదా, సో అప్పుడు మా ఇంట్లో చేసినప్పుడు మా నానమ్మ చేసి చూపించింది అనమాట. సో అలా చేస్తున్నాను నేను ఈరోజు. సో అందుకని చెప్పి ఒకవేళ ఎలా వస్తుందో ఏంటో అని భయపడుతూ చేశానమాట, కానీ చాలా బాగా వచ్చింది. సో ఇంకొకసారి చేసినప్పుడు తప్పకుండా ఇది నేను మీకు ఏంటి మొత్తం ప్రాసెస్ అనేది చూపిస్తాను. సింపుల్గా చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, 5 or 6 ఇంగ్రీడియంట్సే, కానీ చాలా అంటే చాలా టేస్ట్ బాగుండిందంట. నేను తినలేదు కానీ తిన్నవాళ్ళు చెప్పారు. సో మొత్తానికి కాడలతో సహా పుట్టగొడుగులు ఇలా కోసుకొని క్లీన్ చేసుకొని ఇలా వేసేసుకున్నాను. ఇన్ని వచ్చాయన్నమాట, 1.5 కిలో పైన ఉంటాయి, 1.5 కిలో కంటే ఇంకా ఎక్కువే ఉంటాయన్నమాట అన్ని పుట్టగొడుగులు అయితే అయ్యాయి. మొత్తానికి ఉడికేసరికి చూడండి ఇంత తక్కువ అయిపోయాయి అన్నమాట. పుట్టగొడుగుల కూరకైతే మనం సపరేట్గా నీళ్లు పోసుకోవాల్సిన పని ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీగా పుట్టగొడుగుల్లోంచి వాటర్ వస్తుంది, ఎందుకంటే భూమిలోంచి వచ్చేది కాబట్టి, దాంట్లో భూమిలోంచి వచ్చింది కాబట్టి దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా వాటరేమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం నర్సరీలో అవి తెచ్చుకుంటాం కదా, సో వాటికి మాత్రం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో తక్కువగా ఉంటుంది వాటర్. బట్ దీంట్లో మాత్రం బాగా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో నేను ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదండి, దాంట్లోంచి వచ్చిండే వాటరే అనమాట. అదంతా ఆయిల్లో ఫ్రై అయ్యాక బాగా. సో మొత్తానికైతే ఇంకా పేస్ట్ వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి తర్వాత కాజు కొంచెం అలా కొన్ని కొన్ని ఉంటాయి, నేను 6 or 7 ఉన్నాయని చెప్పాను కదా. సో అవి 5 or 6 ఉన్నాయన్నాను కదా, అవి వేసుకొని తర్వాత కూర అనేది ఇలా చేశానన్నమాట. సో చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ అండి, చాలా ఈజీ కూడా, చాలా అంటే చాలా బాగా వచ్చింది కూర అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంది. మొత్తానికైతే ఈ కూరతో ఈరోజు బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఇదండి బ్లాగ్, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చే బెల్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది, మిస్ కాకుండా చూసేయచ్చు. ఇంక ఇదైతే కాశ్మీరీ మిర్చి పౌడర్ అనమాట, సో అందుకని రెడ్గా బాగా కలర్ తెలుస్తుంది. ఇంక ఇది వచ్చి ధనియాల పొడి చివర్లో వేసుకున్నాను అనమాట. ఇంకొక 5 మినిట్స్లో దింపేసుకుంటాము అనగా అప్పుడు వేసుకుంటేనే దానికి తగ్గట్టు టేస్ట్ వస్తుంది అని చెప్పి మా నాన్నమ్మ చెప్పింది. సో అందుకని చెప్పి నేను కూడా అలాగే చేశాను. చూసిన తర్వాత చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్యమైన సలహాలు చూసినట్లు మాత్రం కమెంట్లో తెలియచేయడం అసలు మర్చిపోకండి. ఇది మొత్తానికైతే బ్లాగ్, ఇంకో మంచి బ్లాగ్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు, నమస్తే. పుట్టగొడుగులండి మనం నర్సరీలో కొనుక్కొచ్చే వాటికంటే భూమిలోంచి వస్తాయి చూసారా, అవి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి. దీనికంటే 100 రెట్లు అవి బాగుంటాయి అన్నమాట. ఎప్పుడైనా మీకు కనుక పొలాల్లో దొరికితే కనుక తప్పకుండా తెచ్చి చేసుకోండి, టేస్ట్ అద్దరిపోతుంది అన్నమాట. మాటలు ఉండవు, మాట్లాడుకోవటాలు కూడా ఉండవు, దాని టేస్ట్ ముందు ఏ చికెన్ మటన్ తిన్నా కూడా అంత టేస్ట్ ఉంటుందా అని అనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంటుంది చికెన్లు కానీ మటన్లు కానీ బిర్యానీలు ఏవైనా కూడా వీటి తర్వాతే అనిపిస్తుంది అన్నమాట. సో అంత బాగుంటాయి టేస్ట్. సో ఇప్పుడు ఎట్లా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి, మిస్ కాకుండా
ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇదండి ఇంకా మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.